మాకు చక్కగా ఈవినింగ్ వర్షం పడుతుంటే ఈ రెసిపీ చేశానండి, మీరు కూడా ఇలాగే ట్రై చేసి మాన్సూన్ని ఎంజాయ్ చేయండి. హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం క్యాప్సికమ్ బజ్జీలు రెడీ చేసుకుందామండి. అది కూడా 10 అంటే 10 నిమిషాల్లో. అవేనండి సిమ్లా మిర్చితో తయారు చేసుకునే బజ్జీలు అనమాట. అచ్చం బండి మీద తిన్నట్టుగా ఉంటుంది, మీరు ఎంత చెప్పినా తిన్న వాళ్ళు ఎవరు నమ్మరు. అవి ఇంట్లో తయారు చేస్తామంటే అంత టేస్టీగా ఉంటాయి. ఈ రైనింగ్ సీజన్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టఫింగ్ రెడీ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల కట్ చేసుకున్న కొత్తిమీర, 1 పెద్ద ఉల్లిపాయ, అలాగే 1 పెద్ద టమాటా కట్ చేసుకుని 1 గిన్నెలో వేసుకోవాలి. అందులో 10-15 పల్లీలు, అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది స్టఫింగ్ అన్నమాట. ఇది లేకుండా కూడా చేసుకోవచ్చు, కానీ స్టఫింగ్ పెడితే అచ్చం బండి మీద చేసిన బజ్జీల్లా ఉంటాయి. ఇప్పుడు మీకు ఎన్ని క్యాప్సికమ్ కావాలో అన్ని తీసుకోవాలి, కాడలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడు మనకి బజ్జీలు వేయడం ఈజీ అవుతుందన్నమాట. చూసారు కదా ఈ విధంగా కాడలు ఉండేలాగా తీసుకోండి. ఇక్కడ నేను 3 క్యాప్సికమ్తో బజ్జీలు వేస్తున్నాను. క్యాప్సికమ్ని పైనుండి 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి, పొడుగ్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా కాడ వచ్చేలాగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క సిమ్లా మిర్చిని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకుందాం. 1 కప్పు శనగపిండి, అందులో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేయాలి. బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి బజ్జీలు. ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేయాలి. అందులో 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేయాలి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 టీ స్పూన్ వాము వేయాలి. వాము వేస్తే మంచి కమ్మదనం వస్తుంది, అజీర్తి లేకుండా ఉంటుంది. ముందుగా పొడి పదార్థాలు బాగా కలపాలి. ఆ తర్వాత అందులో చిటికెడు, వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేయడం వల్ల గుల్లదనంతో పాటు మంచి కలర్ కూడా వస్తాయి బజ్జీలు. అందులో 1/4 కప్పు వరకు నీళ్ళని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు పోయకూడదండి, 1/4 కప్పు నీళ్ళు పట్టినవి నాకు వాటర్ని అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. పిండి ఇలా జారుగా దోశల పిండి మాదిరిగా ఉండాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కని బాగా డిప్ చేసి అన్ని వైపులా ఎక్సెస్ బ్యాటర్ని అడుగు నుండి గిన్నెకి ఇలా రాసేసి దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె బాగా కాగాలి. నూనె కాగిన తర్వాత కొంచెం పిండి వేసి చూస్తే దానంతటా అదే పైకి తేలాలి, అప్పుడు మీకు నూనె పర్ఫెక్ట్గా కాగినట్టు. ఇలా కాగిన నూనెలో మీరు అడుగు చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలన్నీ డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని వైపులు తిప్పుతూ చక్కగా వేయించుకొని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్యాప్సికమ్ని స్టఫింగ్ కోసం మధ్యలో కట్ చేసి అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ మిక్సర్ పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంత రుచిగా ఉంటాయి మీరు తప్పకుండా ఈ రైనింగ్ సీజన్లో ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. చక్కగా బయట వర్షం పడుతూ ఉంటే మనం ఇంట్లో ఈ మిర్చి బజ్జీ తింటే సూపర్గా ఉంటుంది కాంబినేషన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.